नमस्ते नेनु नागश्री नागश्री डायरीज की स्वागत अलागे श्री डिवोशनल चैनल स्वागत इधी आध्यात्मिक कार्यक्रम तो पाटु अलागे मन महिला मंडलंता कलिसी चेसिना ओक अद्भुतमैन कार्यक्रमान्नी अंदिस्तुन्नानु काबट्टी रेंडु चैनल्स लो कूडा अप्लोड चेस्तुन्नानु ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం డాక్టర్ సౌమ్య గారు హోమియో డాక్టర్ కరీంనగర్ లో ఉంటారు మన ఛానల్ ని మొదట్ నుంచి కూడా ఫాలో అవుతూ అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ ద్వారా నాకు మెసేజ్ చేసి అలాగా మా ఇద్దర పరిచయం పెరుగుతూ ఒక మంచి మిత్రురాలుగా మారిపోయారు ఆమె ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు వాసవి భరిత క్లబ్ కి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కరీంనగర్ లోనండి వాసవి మాత జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు అది ఏంటి అంటే 102 మంది అంటే 102 మెంబర్స్ తోటి అంటే వాళ్ళందరికీ కూడా సేమ్ డ్రెస్ కోడ్ అలాగే ఆ 102 రకాలుగా అమ్మవారికి హారతులు ఇవ్వడం ఎందుకు ఇలా అంటే అమ్మవారి గోత్రికులు వారసులు 102 గోత్రాల వారు 102 గోత్రాల వారు కలిసి చేశారు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దెత్తున జరిగిందండి దానికి సింబల్ గానే 102 హారతులు ఇవ్వడం కూడా జరిగింది కన్యకా పరమేశ్వరి వైశ్వరి యొక్క కుల దేవతగా చెప్తారు ఆ అమ్మవారికి సంబంధించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే పూజా కార్యక్రమాలు అయితే ఇంకా విశేషంగా కూడా చేయటం జరుగుతూ ఉంటుంది నాకు మేడం మాట్లాడినప్పుడు మేడం ఇలా మేము చేసాము ఒక మంచి కార్యక్రమం వీలైతే మీరు కూడా రండి అన్నారు మేడం నేను ఆ టైం కి రాలేను కానీ మీరు ఒక పని చేయండి నాకు ఒక మంచి వీడియో మీరు పంపిస్తే నేను దానిని ప్రజలందరికీ కూడా అందజేస్తాను అన్నాను అంటే వెంటనే నాకు వీడియో తీసి పంపించారండి నేను ఆ వీడియోనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కన్నుల పండుగ ఎంత చక్కగా జరిగిందో చూడండి మన సోదరీమణులందరూ కూడా ఒకే రకంగా ఉండే చీరల్ని ధరించి చాలా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి 102 రకాలుగా హారతుల్ని అందజేశారు ఇలాంటి మహత్ కార్యాన్ని చేపట్టాలంటే మ్యాన్ పవర్ అంటే ఎంతో మంది సపోర్ట్ ఉంటే కానీ అవ్వదు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సౌజన్య గారు దిగ్విజయంగా నిర్వహించి సక్సెస్ అయ్యారు ఆ వీడియోకి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను మాత్రం మీరు స్కిప్ చేయకండి ఈ వీడియోను మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఊరిలో ఇలా ఆడవారంతా కలిసి ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేసినా లేదు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినా కూడా నాకు వీడియో పంపిస్తే నేను ఇలాగే మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఇక ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ 102 హారతులకి సంబంధించి అన్ని విశేషాలు తెలుసుకుందాం రండి స్త్రీలోని ఆత్మీయతకు అనురాగానికి సౌమ్యానికి త్యాగ గుణానికి పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గోమతి లేదా ఆర్య వైశ్య కులస్థులకు కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జననం గురించి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పలు ఆలయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా భావిస్తారు ఇక అమ్మవారి యొక్క జనన వివరాలు కూడా తెలుసుకుందాం వేంగి దేశాన్నేలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేదిగా క్రీస్తు శకం 10-11వ శతాబ్దాలలో
కుసుమ శ్రేష్ఠి సుమారు 18 పరగణాలను జ్యేష్ఠ శైలం పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు. కుసుమ శ్రేష్ఠి ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడుపుతూ ఉండేవారు. నగరేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా దంపతులకి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరికైతే తీరలేదు. అప్పుడు వారు తమ కులగురువైన భాస్కరాచార్యుల్ని సంప్రదిస్తే వారికి దశరథులు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయాలని చెప్తారు. అంతటా ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెడతారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. భక్తి శ్రద్ధలతోటి ఆ దంపతులు దాన్ని ఆరగించిన కొన్ని రోజులకే కుసుమాంబ గర్భవతవుతుంది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలను వ్యక్తపరిచేదిట. ఇది ఆమె భవిష్యత్తులో జనాల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనటానికి సంకేతం అనేవారు. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారిలో ఒకరేమో ఆడపిల్ల, మరొకరు మగపిల్లవారు. అబ్బాయికి విరూపాక్షుడని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేస్తారు. బాల్యం నుండి కూడా విరూపాక్షుడు భావిరాజుకు కావాల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలపై మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసిస్తాడు. గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము వంటి యుద్ధ విద్యలను నేర్చుకుంటాడు. ఇక వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంటుంది. విరూపాక్షుడు యుక్త వయస్కి రాగానే ఆలేరుకు చెందిన అరిధి శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడుతాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ కూడా త్వరలోనే వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని ఆశీర్వదిస్తారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి వస్తారు. కుసుమ శ్రేష్ఠి ఆ రాజుకు ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపును ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానం జరుపుతాడు. అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళవాద్యాలతో వెళుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపుతాడు. అప్పుడు కుసుమ శ్రేష్ఠి వాసవి దివ్య బాలికని కాబట్టి వివాహం సమ్మతం కాదని తెలిపితే ఒక నెల రోజుల వ్యవధినిచ్చి వివాహానికి సమ్మతించకపోతే సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకుపోతానంటాడు విష్ణువర్ధనుడు. రాజు కోరిక కుసుమ శ్రేష్ఠికి శిరాఘాతంగా అవుతుంది. ఆయన తన అంగీకారాన్ని తెలపలేడు, అలా అని కాదు అనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురు కంటే చాలా పెద్దవాడు, వారి కులాలలో కూడా అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవన్నీ తలుచుకుని కుసుమ శ్రేష్ఠి చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చిస్తే అందరూ కూడా ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇస్తారు. అయితే వాసవి తన జీవితాంతం కన్యగానే ఉంటారని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తుంది. కుసుమ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపుతాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా సరే వాసవిని తీసుకురమని ఆజ్ఞాపిస్తాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామదాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొడతారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వస్తాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు. పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైందని అభిప్రాయపడతారు.
మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధనుడితోటే పెళ్లి చేస్తే అందరికీ మంచిదే కదా అని అభిప్రాయపడతారు. భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్తారు. ఈ మాటలు కుసుమశ్రేష్ఠుకి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేస్తాయి. తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురుని విష్ణువర్ధనుడికిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చెయ్యకూడదని నిశ్చయానికి వస్తాడు. ఈ సంఘటనతోటి వైశ్యుల మధ్య ఐక్యమత్యం దెబ్బతింటుంది. విష్ణువర్ధనుడేమో దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువుల్ని తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడా తీసుకుని సంసిద్ధమవుతాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుసుమశ్రేష్ఠుకి అండగా నిలుస్తారు. వాసవి సభలోకి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఇలా అంటుంది. నేను వివాహానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు. యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం, ధన నష్టం జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రీలు వైధవ్యంతో బాధపడతారు. నా వల్ల ఇంత రక్తపాతం జరగకూడదు. ఒక అమ్మాయి కోసం మనమంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్థం కోసం సైనికులు జీవితాలను ఎందుకు అర్పించాలి? అందుకే యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడుదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పం, పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు అని వాసవి చెప్పిన విధానానికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయం తీసుకుంటారు. వాసవి సూచనలను అనుసరించి ఒకనొక మాఘశుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. నగరమంతా కూడా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంటుంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా కూడా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తారు. జై వాసవి, జై జై వాసవి. నా పేరు డాక్టర్ సౌమ్య, హోమియో ఫిజిషియన్ని, వే హోమియో కేర్ కరీంనగర్. నేను వాసవి వనిత క్లబ్ 23-24 కరీంనగర్కి ప్రెసిడెంట్. నేను వాసవి వనిత క్లబ్ కరీంనగర్ 23-24 ఇయర్కి ప్రెసిడెంట్ అనమాట. ఈరోజు వాసవి మాత జయంతి. సో వాసవి మాత గోత్రాలు 102 గోత్రాలు ఉంటాయి. 102 గోత్రాల వాళ్ళని ఈరోజు సేమ్ డ్రెస్ కోడ్తోని 102 రకాల హారతులు తీసుకొచ్చి చాలా గ్రాండ్గా, చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. పొద్దుటి నుంచి ప్రొద్దున 9:30 వచ్చాము. అయ్యగారు వచ్చి పూజ చెప్పారు, తర్వాత పారాయణం ఇవన్నీ చేసి హారతి పూజలు అన్నీ చేసేసుకొని చక్కగా వాసవిమాత జయంతిని చాలా ఆనందంగా భక్తి భావాలతో చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మనం మామూలుగా వాసవి అన్స్ కలిసినప్పుడు ఏమనుకుంటాము, జై వాసవి అంటాం. జై వాసవి అని పిలుపులోనే ఎంతో అభిమానం, ఆప్యాయత, ఆధ్యాత్మికత అన్నీ కలుస్తున్నాయి. ఈ వాసవి అనే పేరు వాసవి మాత పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కుసుమశ్రేష్ఠి అండ్ కుసుమమ్మ చాలామంది వేద పండితులను అడిగారు అనమాట, ఏ మా అమ్మాయి పుట్టింది ఏ పేరు పెడితే బాగుంటుందంటే అందరూ వేద పండితులు కలిసి ఒకే ఒక పేరుకు వచ్చారనమాట. ఆ పేరే వాసవి. అంతకు ముందు వరకు మనకు వాసవి అనే పేరు లేదు. ఈ వాసవి అనే పేరు త్రిమూర్తుల, త్రిశక్తుల అంశతో కూడుకున్నారు. వా అంటే వాసుదేవుడు అనమాట. సా అంటే సత్యలోకాధిపతి, సత్యదేవుడు అంటే బ్రహ్మదేవుడు అనమాట. వి అంటే విశ్వేశ్వరుడు అంటే పరమేశ్వరుడు అనమాట. అలాగే త్రిశక్తుల పేరు వా అంటే వరలక్ష్మి, లక్ష్మీదేవి అనమాట. సా అంటే సరస్వతి.
వి అంటే విశ్వేశ్వరి పార్వతీదేవి అన్నమాట. అలా త్రిమూర్తుల త్రిశక్తుల అంశతో పుట్టిన అమ్మవారే వాసవి. అంత గొప్ప అమ్మవారి జయంతిని ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం. ఇక్కడ వాసవి కనక పరమేశ్వరి టెంపుల్ ఉంది కదా కరీంనగర్లో, ఇక్కడ చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా భక్తి శ్రద్ధలతో అందరు కూడా ప్రొద్దున్నే 9 o'clock వచ్చేసి ఇప్పటి వరకు 1 o'clock అవుతుంది. ఇప్పటి వరకు కూడా అందరు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాసవి మా ఎక్కడైనా కానీ ఎవరికైనా ఇష్ట దైవము అలా ఉండదు, కానీ కులదైవం ఉండదు. ఒక కులదైవం ఉండే ఇది ఓన్లీ వైశ్యాస్కి మాత్రమే ఉంది అదృష్టం. వాసవి మాత పుత్ర వాసవి మాత వాసవి మాత పుత్రికలుగా పుత్రులుగా మేమందరం వైశ్యాసం ఉండడం చాలా అదృష్టం. ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రామ్, ఇంత మంచిగా చాలా హ్యాపీగా అయింది. థ్యాంక్ యూ. వారంతా వాసవి కన్యకాంబను దేవుని అంశంగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరుతారు. దానికి ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి, నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్తుంది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధన్ని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకే కలియుగంలో జన్మించాను అని చెప్తుంది. సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగా నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలకు చేరుకుంటాను అని చెప్తుంది. కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని చెప్తుంది. ఆమె అక్కడికి చేరిన వారందరికీ దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరిస్తుంది. ఆమె నోటి నుండి ఇటువంటి పవిత్రమైన వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షమవుతుంది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కూడా తమ ఇష్టదైవాన్ని తలుచుకుని అగ్నిగుండంలోకి దూకుతారు. ఇటు విష్ణువర్ధనుడికేమో దుశ్శకునాలు ఎదురవుతాయి, అయినా సరే తన సేనతోటి పెనుగొండ పొలిమేరల్లోకి ప్రవేశిస్తారు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధనుడికి చెప్తారు. ఆ వార్త విన్న విష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని తల పగిలి అక్కడికక్కడే మరణిస్తాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా కూడా మారుమ్రోగిపోతుంది. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేర్లకు చేరుకుని విలపిస్తాడు. ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదారుస్తాడు. సోదర, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవాంబిక మనందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాన్నిచ్చింది అని అంటాడు. ఆ తర్వాత భాస్కరాచార్యులు చెప్పిన విధంగా విరూపాక్షుడు కాశీ, గయ్య వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ 101 గోత్రాలకు గుర్తుగా 101 శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పటి నుండి వైశ్యులందరూ కూడా వాసవి కన్యక పరమేశ్వరుని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు. వాసవి, నేను పబ్బా అరుణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలో మొత్తంలో విస్తరించి ఉంది, దాదాపు 100,000 సభ్యులతో ఉన్నది. అందులో నేను 2005లో ఇక్కడ కరీంనగర్లో వాసవి వనితా క్లబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది అంచెలంచెలుగా 8 క్లబ్బులుగా విస్తరించింది. మన డిస్ట్రిక్ట్ 107A లో దాదాపు 54 క్లబ్బులు ఉన్నాయి. ఈరోజు మంచిర్యాల, బెల్లంపల్లి ఒక ఊరని కాకుండా దేశమంతా వాడవాడలో ఉన్న వైశ్యులందరూ కూడా వాసవి మాత జయంతిని చేసుకుంటారు. దాదాపుగా 4 రోజుల నుంచి వాసవి మాత జయంతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వాసవి అమ్మవారికి అభిషేకము, కలశాభిషేకము, చాలా నదుల నీళ్లు, గంగా పుష్కరాల నుంచి కూడా నీళ్లు తెప్పించి జలంతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ మన వాసవి వనితా క్లబ్ కరీంనగర్ పిఎస్టీలు చాలా గ్రాండ్గా డాక్టర్ సౌమ్య 102 హారతులు 102 గోత్రాల వాళ్ళని తీసుకురావాలా అని చెప్పి ప్రోగ్రామ్ని
చేద్దామని దాదాపు 20 రోజులుగా శ్రమించి ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరిగింది. ఇందులో మేజర్ గా డాక్టర్ సౌమ్య నేను మాక్సిమం పార్టిసిపేట్ చేసి చేశాము. వనితలందరూ కూడా ఒకటే డ్రెస్ తోడుకో 102 మంది వనితలు 102 హారతులను తీసుకొచ్చారు. అందులో కుంభ హారతి, పగడాల హారతి, పచ్చల హారతి, నిమ్మకాయల హారతి, గజలక్ష్మి హారతి, తాంబూల హారతి, నెమలీకల హారతి, ఒకటని కాకుండా అమ్మవారికి ఎన్ని రకాల హారతులు ఇవ్వగలమో వనితలందరూ కూడా చాలా సంతోషంగా 102 హారతులతో అమ్మవారికి హారతులు ఇవ్వడం జరిగింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కేవలం ఆర్యవైశ్య కులస్థులకు మాత్రమే కులదేవత అనుకుంటే పొరపాటే. వాసవి జయంతి శ్రీ వాసవిదేవి అవతారానికి సంబంధించిన పండుగ. ఆమెను శ్రీ కన్యక పరమేశ్వరీదేవి అని కూడా పిలుస్తారు. ఆమె శ్రీ పార్వతీదేవి యొక్క స్వరూపంగా చెప్పబడుతోంది. వాసవి జయంతి వైశాఖ మాసం శుక్లపక్ష దశమి నాడు వస్తుంది. శ్రీ వాసవి జయంతి రోజున అమ్మవారి ఆలయంలో విశేషంగా పూజలు జరపబడతాయి. 108 నామాలతో శ్రీ వాసవిదేవికి గణేష్ వందనం, హోమం, అర్చనలతోటి పూజ జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. శ్రీ వాసవి జయంతిని పురస్కరించుకుని శ్రీ వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ సౌమ్య కరీంనగర్ ఆమె ఆధ్వర్యంలో ఇలా 102 గోత్రాల వారితోటి అందరూ కలిసి, అంటే 102 గోత్రాలకి సింబాలిక్గా 102 హారతుల్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇటువంటి విశేషమైన కార్యక్రమాన్ని మీకందరికీ అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నేను అప్లోడ్ చేస్తాను, నాకు పంపించండి అన్నప్పుడు డాక్టర్ సౌమ్య గారు ఎంతో శ్రమ తీసుకుని నాకు ఈ విజువల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. డాక్టర్ సౌమ్య గారు ప్రముఖ హోమియో వైద్యులు, కరీంనగర్లో ఉంటారు. ఆమెకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.